కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ బృందం ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో పర్యటించబోతోంది. ఎన్నికల సంసిద్ధతపై పరిశీలించబోతోంది. సీఈసీ రాజీవ్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల కమిషనర్స్ ఇవాళ విజయవాడకు వస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సీఎస్ఐ డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశమవుతారు. ఎన్నికల సంసిద్ధంపై ఏపీ సీఈసీ ముఖేష్ కుమార్ మీనా ఎల్లుండి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఇవాళ ఎన్ని గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడకు రాబోతుంది, అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి, కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల పాటు ఈ రోజు నుంచి విజయవాడలో ఉండబోతా ఉంది. మొత్తం ఒక కార్యాచరణ ప్రణాళికతో ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పర్యటిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బోగస్ ఓట్లు, నకిలీ ఓట్లు, అదేవిధంగా ఒకే ఇంటి పేరు మీద, ఒకే డోర్ నెంబర్ మీద అనేక రకాలైన ఓట్లు నమోదు చేస్తూ ఉన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీతో సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పలు దఫాలుగా కలిసి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత నెలలో ఒక విడత త్రిసభ్య కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి కమిటీ 2 రోజుల పాటు విజయవాడలో ఉండి పర్యటించి మొత్తం ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సమీక్షించింది. వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా అనేక రకాలైన అభ్యంతరాలను స్వీకరించింది. దీనిపైన అటు కలెక్టర్లు, ఇటు జిల్లా ఎస్పీలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సహా ప్రత్యేకంగా సమావేశమై ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దిద్దాలి. ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులు ఏమైతే ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి చర్యలు ఎలా తీసుకున్నారు, వాటికి రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధమైనటువంటి కసరత్తు చేస్తున్న అనేక రకాలైనటువంటి 2 రోజుల పాటు సమీక్ష చేసిన నేపథ్యంలో మరొకసారి ఈసారి నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత విజయవాడకు రాబోతుంది. 3 రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. రేపు మొత్తం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదేవిధంగా పోలీస్ కమిషనర్తో రేపు ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకి అవకాశం ఇస్తారు. వారి నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటు హక్కు, ఓట్లో జరిగినటువంటి ఓటు నమోదులు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఎల్లుండి మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సమావేశం అవుతారు. ఎల్లుండి సాయంత్రం మీడియాతో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగిన కసరత్తు, ఉన్నటువంటి సంసిద్ధత, ఉన్నటువంటి బోగస్ ఓట్ల పట్ల వచ్చిన ఫిర్యాదులు, ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా మీడియా సమావేశంలో అన్ని కూడా వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి అత్యధికమైన ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటిని కూడా చక్కదిద్దడం, ప్రశాంతంగా పోలింగ్ జరగడం, ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది వచ్చే ఎన్నికలకి అన్ని అటు ఓటర్ని, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సంసిద్ధత చేయటం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పైన ప్రత్యేకమైన ఫోకస్, దృష్టి సారించింది.